हाई फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाई अंडी, ई रोज मन वीडियो लो पिल्ललु एंतो इष्टंगा तिने स्टार्टर रेसिपी नी चूडबोतुन्नाम। अदेनंडी क्याबेजी मंचूरिया। अवुनंडी, इंटिल्लिपादि अंदरू इष्टपड़े रेसिपी। रेस्टारेंट की वेल्लंगाने मोट्टमोदटिगा आर्डर इच्चे ऐटम मंचूरियन। अलांटि रेसिपी नी मनमु इंट्लोने चाला सुलुवुगा चेसुकुंदाम। मरेंदुकु आलस्यं, स्टार्ट चेद्दामा मन रेसिपी। ఒక బౌల్ తీసుకుని ఇందులో క్యాబేజ్ ఒక కప్పు వేసుకుందాం, క్యారెట్ ఒక కప్పు వేసుకుందాం, కారం ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, ఉప్పు తగినంత। ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా గట్టిగా పిసుకుతూ మనము మిక్స్ చేయాలి। ఇలా చేస్తే క్యారెట్ క్యాబేజీలోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది। ఈ విధంగా మనము మిక్స్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, మైదా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। క్యాబేజ్ లో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు। మీకు ఇంకా లూజ్ గా అనిపించిందంటే ఇంకొక స్పూన్ కార్న్ ఫ్లోర్ మైదా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలండి। తర్వాత ఇది కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్నవిగా బాల్స్ లాగా చేసుకోవాలి। పెద్దవిగా అయితే బాగుండవు, చిన్న చిన్నవే చేసుకోవాలండి। ఈ సైజ్ లో మనము మంచూరియన్ బాల్స్ లాగా చేసుకోవాలి। వీటిల్ని పెద్దవైతే ఎక్కువ వేగవండి ఆయిల్ లో, చిన్న చిన్నవిగా చేసుకోవాలి। ఇలా అన్ని చేసుకొని ఒక ప్లేట్ లో ఉంచుకుందాం। ఈ విధంగా అన్ని బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్ లో ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు నూనె బాగా కాగిందండి, ఇందులో ఈ బాల్స్ వేసుకుందాం। ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి। అన్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి, ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత మనము గరిటతో మెల్లగా వీటిల్ని కలుపుతాము। చూసారా, ఇలా నాలుగు వైపులా బాగా కాలే వరకు మనము కాల్చుకోవాలి। చూసారండి, ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ లో వచ్చాయి। ఇవన్నీ వేగడానికి కనీసం ఒక 3 నిమిషాలు పడుతుంది। ఇలా మొత్తం అంతా కాలిన తర్వాత మనము ఒక పేపర్ టవల్ లో వేసుకుందాం। ఈ విధంగా మనము మంచూరియన్ బాల్స్ ని నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి। ఇప్పుడు వీటిల్ని టాస్ చేసుకోవాలి। ఈ విధంగా ఒక pan పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తెల్లగడ్డలు వేసుకుందాం। తెల్లగడ్డలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఆనియన్ వేసుకుందాం। ఇవన్నీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, కొంచెం వేగితే చాలు। ఈ విధంగా వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకుందాం। ఇందులో టమాటో సాస్ 1 స్పూన్, చిల్లీ సాస్ 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ది హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి। గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను, మిరియాల పొడి 1 స్పూన్, షుగర్ 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। ఫుడ్ కలర్ యాడ్ చేశానండి। ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇలా వాటర్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుందామండి। ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం మనము వేయించుకుందాం। దీనికి తగినంత ఉప్పు కొంచెం వేసుకుందాం। ఆల్రెడీ మంచూరియన్ లో మనము సాల్ట్ వేసామండి, ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం। ఈ విధంగా ఒక థిక్ పేస్ట్ లాగా అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో మనము మంచూరియన్ బాల్స్ వేస్తాము। ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మొత్తం మసాలా పేస్ట్ ఈ మంచూరియన్ కి పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఇలా టాస్ చేసుకోవాలండి। అంతేనండి, మనకి మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి। ఫైనల్ గా ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనము దించేసుకుందాం। మన వేడి వేడి క్యాబేజీ మంచూరియన్ ఎంతో టేస్టీగా ఇంట్లోనే సులువుగా చేసుకున్నాము। ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు। మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।